నమస్కారం. వెల్కమ్ టు ఐడ్రీమ్ ధర్మ మార్గం కార్యక్రమానికి స్వాగతం. నేను మీ విజేత. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు, లలిత ఉపాసకులు శ్రీ 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 నానాజీ పట్నాయక్ గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మనకున్న సందేహాలన్నింటినీ నివృత్తి చేసుకుందాం, మంచి మంచి విషయాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, మనకు శ్రావణ మాసంలో ఆడవాళ్ళందరూ కూడా వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు. అంటే చాలా మంది చెప్తుంటారు అందరూ చేసుకోవడానికి వీలవ్వదు, ఇది మనకు ఆచారం ఉంటేనే, ఇంట్లో వంతన ఉంటేనే చేసుకోవాలి అని చెప్పి కొంతమంది చెప్తూ ఉంటారు. నిజంగా ఈ వ్రతాన్ని అలా ఆచరించాల్సిన అవసరం ఉందంటారా? ఇది కొన్ని కొన్ని ఎలా ఉంటాయంటే, ఇప్పుడు ఒక విషయం చెప్తానమ్మా. ఎవరైనా కానీ ఈ ప్రపంచంలో మాకు డబ్బులు తీసుకోవడం అనవాయితీ లేదండి, వెళ్ళి ఫ్రీ జాబ్ చేస్తామన్నారు అంటారా? అస్సలు అన్నారు అంటారు చెప్పండి. అనరు కదా. మరి లక్ష్మీదేవి అంటే ఏంటి? గుర్తింపు. ధనం అయితే ధనలక్ష్మి, అన్నిట్లో గుర్తింపునిచ్చేది లక్ష్మి. లక్ష్మి అంటే అర్థం గుర్తింపు అని అర్థం. కొంతమందికి సంతానం ద్వారా గుర్తింపు ఉంది, అయ్యో మంచి పిల్లలు ఉన్నారండి, సంతాన లక్ష్మి. ధైర్యం ద్వారా గుర్తింపు ఉంటుంది, ధైర్యలక్ష్మి. ఒక్కొక్క వ్యక్తికి ఒక్కో లక్ష్మి ఉంటుంది. ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, అబ్బబ్బా చాలా ధాన్యం ఉందండి అట్లా. ఇక్కడ ఒకటేంటంటే, ఎక్కడా కూడా అమ్మవారిని ఆరాధించడానికి మాకు ఆనవాయితీ లేదు అనేటువంటిది ఉండదు. బద్ధకం కొద్దో తెలియకో, అయ్యో మా వాళ్ళు చేయలేదంటే మాకు లేదు అనుకుంటారు అనుకుంటారు. కానీ మా ఫాదర్ అందరికీ ఫ్రీ సర్వీసెస్ చేసేవారండి, మా ఫాదర్ డబ్బులు తీసుకునేవారు కాదు, నేను కూడా ఫ్రీ సర్వీస్ చేస్తాను, ఎవరైనా చెప్తారా? చెప్పరు. ఎందుకు చెప్పరు? అది అవసరం అవసరం డబ్బు మనిషికి, ఇది అవసరం లేదు. కాబట్టి ఏంటంటే, జనాలు తెలియక మాట్లాడేటువంటి మాటలు అవన్నీ కూడా. ఇంకొంతమంది అయితే పితృకార్యాలు కూడా మాకు ఆనవాయితీ లేదంటారు. ఇప్పుడు మరి నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? నీ తాత తండ్రి దాని నుంచే వచ్చావు కదా. కాబట్టి ఏంటంటే, పితృకార్యాలు కానీ భగవత్ సంబంధించినటువంటి పూజలు కానీ ఆనవాయితీ అనేటువంటిది ఉండడం ఉండకపోవడం ఉండదు. కొన్ని కొన్ని ఉంటాయి, కొన్ని నోములు ఉంటాయి, కొన్ని ఉంటాయి, అది వాళ్ళ అత్తగారి తరపు నుంచి చేస్తుంటామండి అంటారు. దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. ఓకే. కాబట్టి అట్లా, ఎందుకంటే నా పర్సనల్ లైఫ్లో కూడా మా ముత్తాత టైంలో ఎప్పుడో ఏదో దీపావళి రోజు ఏదో జరిగిందని దీపావళి తీసుకోవడం మానేశారు మా వాళ్ళు. నా హయాంకి వచ్చాక నేను ఏం చేశాను చిచ్చి, ఏంటి దీపావళి తీసుకోవడం మానేయడం ఏంటి, ఏదో ఎవరికో ఏదో జరిగిందని ఏం కాదు, మళ్ళీ స్టార్ట్ చేయడం ఏం జరగలేదు, చక్కగా ఉంది కొన్ని సంవత్సరాల నుంచి. ఓకే. అదంతా మూఢనమ్మకాలు. సేమ్ ఎక్స్పీరియన్స్ మా ఫ్యామిలీలో కూడా అలానే ఉంది గురు. నానమ్మ వాళ్ళ టైంలో ఏదో పిల్లి సంథింగ్ ఆ రోజు దీపావళి ఉన్నప్పుడు ఏదో జరిగిందంట, అప్పటి నుంచి మాకు అచ్చి రాలేదని చెప్పి వదిలేశారు. నాకు ఊహ తెలిసిన తర్వాత అందరూ చేసుకుంటుంటే ఆ హడావిడ చూసి మనం ఎందుకు చేసుకోము, ఇట్లా మనము చేసుకుందాం అని చెప్పి మనకు లేదు అన్నారు. అలా అయితే చేసుకోవచ్చు అమ్మ కదా. ఎందుకంటే నేను పర్సనల్ ఎక్స్పీరియన్స్ చేశాను, ఎందుకు చేసుకోకూడదు, అరే ఇంత ఇదేంటి, అదేం కాదు చేద్దాం అని నేను స్టార్ట్ చేశా. దీపావళితో చేసుకోవడం, అమ్మవారిని ఆరాధించడం బ్రహ్మాండంగా ఉంది. చెప్పాలంటే అక్కడ నుంచి ఇంకా బాగుంది నాకు. కాకపోతే ఏంటంటే, ఒక్కొక్కసారి ఏమైపోద్ది, అక్కడ ఎవరికో ఏదో దీపావళి రోజు ఎవరికేదో కాలింది, అమ్మ మనకి అచ్చరాదేమో అని ఆ సమయంలో ఆ మైండ్ సెట్ ఉన్నటువంటి తరం ఎవరైతే ఉన్నారో వాళ్ళు అట్లా అనుకున్నారు. అంతేగాని మరి రోజు మరి ప్రతి క్షణం మనకి లక్ష్మీదేవి అమ్మవారు ఇస్తుంది కదా అన్ని లక్ష్ములు, మరి అప్పుడు మరి అవన్నీ తీసుకుంటున్నావు కానీ, మరి లక్ష్మీదేవి ఇస్తున్నావు అవన్నీ తీసుకుంటావు కానీ లక్ష్మీదేవి పూజ దగ్గరికి వచ్చేసరికి మాత్రం ఇట్లా అనుకుంటా ఎట్లా? కాబట్టి అట్లా కాదు. ఈ వరలక్ష్మి గురించి మీరు అడిగారు కాబట్టి, వరములు ఇస్తుంది. ఎందుకు ఇస్తుంది వరము అనేటువంటి మనం అర్థం చేసుకోవాలి. ఎప్పుడు కూడా భగవత్ శక్తి ప్రకృతి రూపంలో ఉంది. ప్రకృతి రూపంలో అన్నిట్లో ఉంది భగవత్ శక్తి. ఇందులో ఉంది, ఇందులో లేదు అనేటువంటిది లేదు. మీకు కోపం వచ్చినా భగవత్ శక్తే, మీకు నవ్వు వచ్చినా భగవత్ శక్తే. కోపం అనే ఇంద్రియాల రూపంలో కూడా భగవంతుడు ఉంటాడు. అయితే ఈ వరము అనే అందరూ ఏంటి, నాకు కోరిక ఉందండి అందుకే వరలక్ష్మి వ్రతం చేస్తున్నాను, లేకపోతే వైభవవృక్షి వ్రతం, వైభవలక్ష్మి వ్రతం చేస్తున్నా అంటూ ఉంటాను. ఇక్కడ ఏంటంటే, మరి 100 out of 100% లక్ష మంది చేస్తే 100,000 మందికి ఒకరు కూడా మిస్ అవ్వకుండా వస్తుందా అని మనం కనుక రీసెర్చ్ చేస్తే 1-10 మందికి మిస్ అవ్వచ్చు. 10 మందికి అంటే 100,000 మంది చేశారు, 10 మంది కాదు 100 మందికి మిస్ అవ్వచ్చు, మిగతా అందరికీ వస్తుంది. ఈ 100 మంది ఏం చేస్తారు, ఇదేమిటి మేము చేసాము వరలక్ష్మి వ్రతం మాకు ఎందుకు రాలేదు అంటే, నేను మీకు ఉదాహరణ చెప్తా. ఒక క్లయింట్, నాకు తెలిసిన ఒక క్లయింట్ ఒక బిజినెస్ పెడదామనుకున్నాడు, 4 నలుగురితో కలిసి పెట్టే బిజినెస్. అప్పుడు అతనికి ధనం రావాలి. ధనం రావాలన్నప్పుడు నేను ఏమన్నానంటే, సరే మరి మీకు రావాల్సిన డబ్బులు రావట్లేదు అంటున్నారు కదా, ఈ పూజ చేసుకుని వస్తాయి. నేను మహాభక్తుడు, చేసాడు కూడా కానీ రాలే. ఆయనకి ఏమిటిది, ఏంటి సార్ ఇది, పూజ చేసినా రాలేదు అంటే, నేను ఏమన్నానంటే, నువ్వు భగవంతుణ్ణి అడిగావు, అమ్మవారిని అడిగావు, స్వామివారిని అడిగావు,
స్వామి నాకు ఈ డబ్బులు కావాలి, నేను ఇందులో బిజినెస్లో పెడతాను కాబట్టి కావాలని అడిగావు. ఎప్పుడైనా భగవంతుణ్ణి గనక త్రికరణ శుద్ధితో అడిగితే అది నీకు ఇస్తే మంచిది, ఇవ్వలేదంటే కూడా మంచిది అన్న. అదే మంచిది సార్, నాకు ఇస్తే ఇక్కడ బిజినెస్లో పెడితే బోల్ డబ్బులు వస్తాయి కదా, ఏంటి ఇట్లాగా అన్నాడు. చూడండి, మీరు మీరు ఆలోచించండి, మీరు అనుకుంటున్నారేమో అట్లా అంట, ఏదో మొత్తం మీద ఏందో మీరు ఏదో లాజికల్ చెప్తారు అది ఇది అనేసుకున్నాడు. ఓకే, ఈయన నలుగురితో చేయాల్సిన బిజినెస్ అది, ఇంకో ముగ్గురు కూడా ఉన్నారు. ఈయన డబ్బులు కట్టలేకపోయాడు, ఆ బిజినెస్లో ఈయన వెళ్ళలేకపోయాడు, ఇంకో పర్సన్ యాడ్ అయిపోయారు. వాళ్ళు మరి వాళ్ళు ఆగరు కదా మిగతా ముగ్గురు, సరే నీకు డబ్బులు రాలేదు కదా ఫైన్, అదేదో మనీ వాళ్ళ ఫ్యామిలీ నుంచి రావాల్సిన డబ్బు సంథింగ్ రాలేదు ఆ టైంకి. చూడండి భగవత్ లీల ఎలా ఉంటుంది చూడండి, మనం ఒక పూజ చేస్తాం కావాలని, నీకు మంచి అయితేనే అక్కడ వచ్చేలా చేస్తాడు భగవంతుడు. ఎలా అంటే ఆ బిజినెస్ చేసిన నలుగురు కూడా ఆ బిజినెస్ అట్టర్ ఫ్లాప్ అయి రోడ్డు మీదకి వచ్చేసారు. ఈయన కూడా డబ్బులు పెట్టుంటే ఈయనకు కూడా అదే పరిస్థితి ఎదురయ్యేది. అంటే భగవంతుడిని మనం ఏదైనా ఒక కోరిక కోరేటప్పుడు, అంటే వరలక్ష్మీ వ్రతం గురించి అని చెప్తున్నాను, వరము ఎలా ఇస్తుంది అంటే నీకు లాస్ అవ్వకుండా ఒక వరం ఇస్తుంది. నీకు ప్రతిసారి మనకు ఉపయోగపడేది ఉపయోగపడేది ఇస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం ఒక బైక్ కొనుక్కున్నాము మంచిదే, కానీ బైక్ యాక్సిడెంట్ అయితే కదా, ఆ టైం కొనుక్కోకుండా చేసింది అనుకోండి అమ్మవారు, అదే ఉపయోగం. అవునవును అవునండి. నాకు తెలిసిన ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా, టైం వచ్చింది కాబట్టి ఒక లేదా ఇల్లు కొనుక్కుందాం అనుకున్నారు, డబ్బులు కూడా కట్టేశారు అడ్వాన్స్, తీరాజు లోన్ రాలే, చెయ్యి ఏంటి దిన పూజలు చేస్తాను లోన్ కూడా రాలేదు చెయ్యి అనుకున్నాడు. తీరాజు నెక్స్ట్ మంత్ జాబ్ పోయింది. అమ్మో నేను లోన్ తీసుకునే పరిస్థితి ఏంటి, మనం ఏమనుకుంటామంటే ఒక పూజ చేయగానే వెంటనే యాజ్ ఇట్ ఈస్గా రిజల్ట్ అట్లా వచ్చేయాలనుకుంటాం. వరలక్ష్మి వ్రతము అంటే నీకు ఏది మంచి జరిగే వరం ఉందో ఆ వరం ఇస్తుంది అమ్మవారు. అంతేగాని నాకు ఖచ్చితంగా ఇది రావాలి, నువ్వు ఇదే ఇవ్వాలి అని అనుకుంటే నీకు అది వచ్చింది అనుకోండి, అమ్మవారు ఇచ్చింది అనుకోండి ఇట్స్ గుడ్, అమ్మవారు ఇవ్వలేదు అనుకోండి ఇట్స్ గుడ్, ఇంకా మంచిది అనుకోండి. ఎందుకంటే మీరు ఇంత కష్టపడి చేసి పోగొట్టుకోవడం కంటే ఉన్నది కరెక్ట్ కదా. కాబట్టి ఏంటంటే ఎప్పుడైనా సరే, అందుకే ఏమంటారు, ఏదైనా మనం పూజ చేసినప్పుడు పరమేశ్వర ప్రీతి అర్థమని పరమేశ్వరుడికి వదిలేస్తాం మళ్ళీ మనం, అంటే ఇస్తే అప్పుడు మళ్ళీ అక్కడ నుంచి ఒక 100 రెట్లు మనకి ఏం కావాలో ఇంకొక రూపంలో ఇస్తుంది. మనం ఏమనుకుంటాం, ఆ తాత్కాలికంగా మనం సంపాదించుకున్నది అద్భుతం అనుకుంటాం కాదు, ఒక్కోసారి మనం పోగొట్టుకోవాల్సింది కూడా ఆపుతాడు. ఏదో పెద్ద లాస్ ఉంది, కొంతమందికి ఏమీ లేదండి, పెద్ద లాస్ అవ్వకుండా ఆగింది మనకి తెలుసా, తెలియదు ఏ అగ్ని ప్రమాదం వచ్చి ఏదో ఫ్యాక్టరీ అవ్వాల్సింది ఉంది, ఇన్సూరెన్స్ కూడా లేదు, కానీ ఆ అగ్ని ప్రమాదం కలగకుండా చూసాడేమో భగవంతుడు, మనకేం తెలుసు. మనం ఏమనుకుంటాం, ఏదో పూజ చేసామండి అందరితో పాటు నాకేం మిరాకిల్ కనబడలేదు అనుకుంటాం, డామేజ్ కూడా రికవర్ అయింది నీకు అక్కడ తెలియకుండా. నిద్రపోతున్న చంటి పిల్లవాడి దగ్గరికి పాము వచ్చినప్పుడు తల్లి పడేసింది పాము, వాడికి ఏం తెలుసు నిద్రపోతున్న పిల్లవాడికి. అనుక్షణము గనక మనం అమ్మవారిని గనక పట్టుకోగలిగితే చంటి పిల్లవాడు ఒళ్ళో ఉన్న చంటి పిల్లవాడిని తల్లి ఎలా కాపాడుతుందో 100% అమ్మవారు అలా కాపాడుతుంది. కాబట్టి మనకున్న కోరికలు మనకున్నటువంటిది ఏంతో, అయ్యో నాకు ఇది రాలేదు అది రాలేదు, ఈ పూజ నిజమేనా, ఈ పూజ అసలు కనిపెట్టిన వాడు నిజమేనా, అన్నీ మనం ఓ లెక్కలేసేసుకుంటాం. సో ఈ వరలక్ష్మీ వ్రతాలు ఈ శుక్రవారాలు శ్రావణ శుక్రవారాలు కానీ అవి చేసినప్పుడు సింపుల్గా మనం వాయినాలు ఇస్తూ ఉంటాం, అమ్మవారి పూజ చేసుకుంటూ ఉంటాం. ఆ టైంలో మీరు వాయనం ఇచ్చే దాంట్లో కూడా గ్రహ సంబంధించిన దోషాలు పోతాయి. అరటిపళ్ళు ఇస్తారు కదా, గురుబలం పెరుగుతుంది అరటిపళ్ళు ఇచ్చిన వాళ్ళకి తీసుకున్న వాళ్ళకి కూడా. అమ్మవారికి సంబంధించింది కదా, నువ్వు సహకరిస్తున్నావు వెళ్ళి అక్కడ, ఒక ముత్తైదువుగా వెళ్ళి నువ్వు సహకరిస్తున్నప్పుడు అమ్మవారి పూజకు అవతల వాళ్ళకి నువ్వు సహకరిస్తున్నావు, అందుకని ఇచ్చిన వాడికి గురుబలం పెరుగుతుంది తీసుకున్న వాళ్ళకి పెరుగుతుంది అరటిపళ్ళు వల్ల. ఒక్కల వల్ల కుజ దోషాలు పోతాయి ఇచ్చిన వాళ్ళకి తీసుకున్న వాళ్ళకి, ఆకుల వల్ల బుధ సంబంధించిన దోషాలు పోతాయి అప్పులు తీరుతాయి. అలాగే పుష్పాలు ఇస్తారు, పుష్పాల వల్ల శుక్ర సంబంధించిన దోషాలు పోతాయి, గాజుల వల్ల శుక్ర సంబంధించిన దోషాలు పోతాయి, గాజు వల్ల రాహు సంబంధించిన దోషం పోతుంది. అకాలంగా ఇబ్బంది పడతారు చూసారు, గాజులు ఇవ్వడం వల్ల ఇద్దరికి అకాలంగా వచ్చేటువంటి ఇబ్బందులు పోతాయి. అలా ఏంటంటే మనం చేసే పూజకి ఎత్తు అయితే మనం వాయనం ఇచ్చేటువంటిది ఒక ఎత్తు. వాయనం ఇచ్చేది కూడా సంఖ్య ఇంతమంది ముత్తైదులోకి అని చెప్పి లెక్క చూసుకోవాలా గురుగారు? 5 గురికి ఇస్తారు, 3 గురికి ఇస్తారు, 7 గురికి ఇస్తారు, ఎంతమంది వస్తే అంత మంచిది మంచిది అమ్మ ఇంట్లో సంఖ్య కంటే కూడా. మనం ఇక్కడ ఏమవుతుందంటే ఇచ్చినప్పుడు చూడండి అవతల వాళ్ళ పసుపు రాస్తారు కాళ్ళకి, అహం తగ్గిపోతుంది మనకి, అవతల వాళ్ళ కాళ్ళను పట్టుకుని చేస్తున్నామంటే మనకు తెలియకుండా అహం పూర్తిగా డౌన్ అయిపోతుంది. అవును,
దానివల్ల రెండు రకాలు ఇప్పుడు మనకి అన్ని వర్షాకాలాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకు? పసుపు ఇస్ యాంటీబయాటిక్. మనకి ఏదైనా క్రిమి ఎంటర్ అవ్వాలంటే కాళ్ళ దగ్గర నుంచి ఎంటర్ అవుతుంది నడిచేటప్పుడు కానీ. అదంతా కూడా చాలా రకాల ఇవి ఉన్నాయి. పసుపు కాళ్ళకి రాసుకోవడం వల్ల కూడా ఏమవుతుందంటే, ఒకటి వాళ్ళ యొక్క వివాహ జీవితం బాగుంటుంది పసుపు కాళ్ళకి రాసుకుంటే. 12వ స్థానం కదా మా పాదాలంటే, 12వ ఏముంటుంది జ్యోతిష్ శాస్త్రంలో వివాహ జీవితం ఉంటుంది 12వ స్థానంలో. 12వ స్థానం ఎవరికైనా పాడైంది అనుకోండి 2 మ్యారేజ్ జరుగుతాయి. అందుకే అందుకని గురుబలం, 12వ స్థానానికి గురుబలం. అట్లా గురుబలం కరెక్ట్ గా లేకపోతేనే రెండు వివాహాలు జరుగుతుంటాయి. గురుబలం నెగటివ్ గా పనిచేస్తే 2 వివాహాలు, గురుబలం పాజిటివ్ గా పనిచేస్తే వివాహ జీవితం బాగుండదు. అక్కడ ఏం జరిగింది, ఒక అమ్మవారి పూజకి వెళ్ళి అక్కడ పసుపు రాసుకున్నారు. అందుకని అమ్మవారి అనుగ్రహంతో నీకు వివాహ జీవితం బాగుంటుంది. అట్లా మరి ఇప్పుడు ఈ వ్రత విధానం ఏ రకంగా ఉండాలి గురుగారు? చాలా మంది ఎవరికి వాళ్ళే ఇంట్లో చేసుకుంటూ ఉంటారు బుక్ ముందు పెట్టుకొని. లక్ష్మీ అష్టోత్తరం చదువుకుంటారు, చదువుకోవాలి. పంచోపచారాలతో చేసేవాళ్ళు ఉంటారు, షోడశోపచారాలతో చేసేవాళ్ళు ఉంటారు. ఇక్కడ మెయిన్ భక్తి అమ్మా, గుర్తుపెట్టుకోండి మనం, పద్ధతి కంటే భక్తి ముఖ్యం. భక్తి ఏంటంటే నాకు అసలు ఇంత అవకాశం వచ్చింది అంటే, మనుష్య జీవితంలోనే అవకాశం ఉంది, ఇంకొక ఏ జీవితంలోనే మనకు అవకాశం లేదు. అసలు స్ఫురణ కూడా కలగదు. అసలు మనుష్య జీవితంలో స్ఫురణ కలగదు కొంతమందికి. కొంతమంది మనం చూసి అంటుంటాం అయ్యో వీళ్ళు ఏంటి ఇంత పూజలు చేస్తారు, వీళ్ళు అసలు ఏం చేయరనుకుంటాం. వాళ్ళు ఏమి చేయరంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళకి ఇంకా అంటే భగవంతుణ్ణి తెలుసుకునే ఇది రాలేదు వాళ్ళకి. మన ఊరికే వాళ్ళు నాస్తికులు అట్లా అనుకోవడంలో తప్పు నన్ను అడిగితే. అది యోగం, బాగా పూజ అమ్మవారికి దగ్గరగా ఉంటున్నారంటే అది ఒక గొప్ప యోగం. ఆ యోగం వాళ్ళకి లేదు. ఇంకొంతమంది ఉంటారు ఎట్లాగా, మనుషుల్లో భగవంతుని చూసే వాళ్ళు ఉంటారు, ప్రకృతిలో భగవంతుని చూసే, అదొక గొప్ప యోగం. అది కూడా కొంతమంది పైకి మొక్కితేనే ఉన్నట్ట పూజలు హడావిడి చేస్తేనే లోపల మొక్కుకుంటున్నాం సరిపోతుంది కదా అంటారు. కరెక్టేనా గురువు? అంటే ఒకటమ్మా, మీరు ఏదో ఇక్కడ ఎవరికి సహాయం చేశారా, ఉదాహరణ లోపల ట్యాంక్స్ చెప్పుకుంటాను బయటికి చెప్తేనే ట్యాంక్స్ అన్నట్ట అంటే కరెక్ట్ కాదు. కరెక్ట్ కాదుగా, బయట తెలపాలి కదా. మనల్ని నిత్యం నడిపించే భగవంతుణ్ణి నమస్కరించుకుంటున్నాం. అవును, మంచి ఎగ్జాంపుల్ గురుగారు. ఓకే, మా ఫ్యామిలీలోనే ఇలా ఉన్నాయి. నేను బాగా ఎక్కువ పూజలు చేస్తా, ఇంకా మిగతా వాళ్ళు చాలా తక్కువ, అసలు తక్కువ కాదు ఎక్కువ వెళ్ళరు పూజల జోలికి, అయినా వాళ్ళు బాగానే ఉన్నారు. నువ్వు పెద్ద చేసి ఏం సాధించావు? పూర్వజన్మ యోగం అంటారు దాన్ని. మీరు ఈ జన్మలో పెద్దగా పూజలు చేయకపోయినా మిమ్మల్ని ఏం రక్షిస్తుంది అంటే, పూర్వజన్మలో చేసిన పుణ్యం మిమ్మల్ని రక్షిస్తూ ఉంటుంది. మరి ఇప్పుడు పూజలు చేయడం వల్ల ఏమిటి బెనిఫిట్ అంటే, మీ పూర్వజన్మ పాపము మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. ఓకే, అది ఖచ్చితంగా మనం పూర్వజన్మ పాపాలు ఆ కర్మలు అనుభవించాలి. కానీ అమ్మవారి రక్షణ ఉంటే మీరు గొడుగులాగా ఉపయోగపడుతుంది వర్షంలో. వర్షంలో తడవాలి, ఆ రూట్ లో వెళ్ళాలి. కానీ మీ మీద పడకుండా జస్ట్ ఏదో పాదాల మీద ఇంతవరకు ఏదో తుప్పర్లు పడతాయి మీ మీద. పెద్దగా పోతుంది. ఓకే, అయితే ఇప్పుడు అమ్మవారి విషయానికి వస్తే మీరు అన్నారు భక్తితో చెయ్యాలి అని చెప్పి. ఎంత భక్తి ఉన్నా చాలా మంది ఎంత భక్తితో చేసినా అమ్మవారికి ఈ నైవేద్యమే పెట్టాలి, ఇన్ని రకాల నైవేద్యాలు పెట్టాలి, ఈ పూలతోటే పూజించాలి, ఇలాంటి సందేహాలు కూడా లోపల తిరుగుతూనే ఉంటాయి. తాంత్రికమైన విషయం అమ్మా ఈ పూజలు, ఈ అంటే సంథింగ్ ఇంకొంచెం ఇది కావడానికి. కానీ ఒకటే ఏంటంటే, మీరు భక్తి అంటే ఏమిటంటే చాలా మంది భక్తి అంటే ఏమిటి ఏమిటి అనుకుంటారు. కాదు, మీరు అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, 4 గంటలకి పిల్లవాడు స్కూల్ నుంచి రావాలి, 5 అయింది 6 అయింది రాలేదు. తల్లి మనసు ఎప్పుడు ఆ పిల్లవాడు అమ్మ అని పిలుస్తాడు. పిల్లవాడు కావచ్చు, అమ్మ కావచ్చు, అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు, పిలవంగానే మనసు ఒక ఫీల్కి గురవుతుంది అమ్మ వచ్చేసాడు అని. అలా ఎప్పుడైతే అలా ఫీల్కి ఎలా గురవుతుందో భగవంతుడి నామస్మరణ వినగానే మన మన మనసు అట్లా దట్ ఈస్ భక్తి. అది చదువుతుంటే కళ్ళ నీళ్లు రావాలి, కళ్ళు చెమర్చాలి అబ్బా అంటే ఆ ఫీల్ రావాలి, దట్ ఈస్ భక్తి. అంతేగాని నేను ఇవి నైవేద్యం పెడితేనే భక్తి అట్లా కాదు. పెట్టండి, మీరు నైవేద్యం ఎందుకు పెడతారు? స్వామివారికి చూపించినటువంటిది మీరు స్వీకరిస్తే మీ లోపల అది ప్రసాదంగా వెళ్ళినప్పుడు మీకు అనేకమైనటువంటి రుగ్మతలు తొలగిపోతాయి. ఓకే, ప్రత్యేకించి ఆ రోజు అంటే అమ్మవారి మంత్రము జపము ఏదైనా చేసుకోవాలి అంటే లలిత చేసుకోవచ్చు, లక్ష్మీ అష్టోత్తరాలు చేసుకోవచ్చు.
ధన్యవాదాలు గురుగారు, చాలా చక్కగా వివరించారు. నిజంగా చాలా మంది చెప్తుంటారు ఈ పూజ చేయండి, ఆ పూజ చేయండి, ఇలా చేయండి, అలా చేయండి, బాగుంటుందని. కానీ కరెక్ట్ విధానం మీరు చెప్పినట్టుగా భక్తితో మనం దేవుడికి సరెండర్ అయిపోవడమే. సరెండర్ అయిపోవడమే అంటే అన్యాయం నడిపిస్తున్నాడు మనం ఊరికే కంగారు పడుతున్నామని. అంటే ఆ చిన్నపిల్లవాడు చూడండి, చిన్నపిల్లవాడు ఉన్నాడు, ఒక సంవత్సరం పిల్లవాడు. ఆ పిల్లవాడు నాకు ఇవాళ పొద్దున్న అమ్మ స్నానం పెడుతుందా లేదా, నాకు తినిపిస్తుందా లేదా, నాకు బట్టలు దొరుకుతుందా లేదా ఆలోచించడం అర్థం ఉందా అసలు? లేదు. అమ్మ ఎలా చూసుకుంటుందో, అమ్మవారు అలా చూసుకుంటుంది. మనం ఊరికే చిన్నపిల్లవాడు ఆలోచించడం మనం ఆలోచిస్తూ ఉంటాం, భగవంతుని చూసుకుంటారు లేదో, అమ్మో ఈ నైవేద్యం పెడితే ఏమవుతుందో, ఇది చేయకూడదేమో అని పిచ్చి పిచ్చి ఆలోచనలు అన్నీ కూడా. మనం మన పని మనం ధర్మంగా చేసుకుంటే అన్నింటిలో భగవంతుని చూసుకుంటూ వెళ్ళిపోవాలి, ఆయనే చూసుకుంటాడని. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. Thank you.